हाय फ्रेंड्स गगन श्री कुमार यूट्यूब चैनल स्वागत कोड़ी पिल्ललनी कुक्क पिल्ललनी पेंचुकोवडानिकि साधारणंगा मन वाळ्ळु चाला इष्टपड़ुतुंटारु अंदाक कुक्क पिल्ललनु पक्कन पेट्टि कोड़ी पिल्लल विषयानिकि वस्ते पिल्लल नुंचि पेद्दल वरकु अंदरू वाटिनि चूसि चाला मुच्चट पड़ुतुंटारु ఈ మధ్య మార్కెట్లో గంపల్లో ఉంచిన రంగుల కోడి పిల్లలు దారినపోయే ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంటాయి ఇంట్లో ఎటువంటి ఇతరత్రా జీవులను పెంచకూడదు అనుకున్న వారు కూడా ఈ రంగురంగుల కోడి పిల్లలను తీసుకెళ్లి ఇంట్లో పెంచుకోవడం పట్టణ ప్రాంతాల్లో సహజంగా కనిపిస్తుంది అదే పల్లెల్లో అయితే ఇంట్లోనే గుడ్లను పొదిగి పిల్లలు చేసి పెంచుతుంటారు కొందరైతే రెక్కలు ఊపుకొని ముచ్చటగా ఎగురుతూ మన కాళ్ళ చుట్టూ పరుగులు తీసే కోడి పిల్లలని దగ్గరకు తీసుకొని వాటికి పేర్లు కూడా పెడుతుంటారు మరికొందరైతే మరో అడుగు ముందుకేసి వాటిని వాళ్ళల్లో కలిపేసుకొని కుటుంబ సంబంధాలను కూడా వాటికి ఆపాదించి అక్క దగ్గరికి వెళ్ళు అన్న దగ్గరికి వెళ్ళు అని కోడి పిల్లలతో కబుర్లు కూడా చెబుతుంటారు పాపం ఆ కోడి పిల్లలు వీళ్ళు చూపించే ప్రేమంతా నిజమని నమ్ముతాయి వారి భుజాల మీదకు ఎక్కి ఆడుకుంటాయి వాళ్ళతో కలిసి భోజనం చేసేందుకు కంచాల్లో సొరబడతాయి దాన్ని కాదని కంచంలోంచి దూరంగా తోసి కింద ఓ ముద్ద పెట్టిన ఆ పెంపకందారు ముఖంలోకి ఎర్రగా చూసి నువ్వు కంచంలో తింటూ నాకు కింద పెడతావా అన్నట్లు మళ్ళీ కంచంలోకి చొరబడతాయి ఆ కోడి పిల్లలు మనుషులతో మమేకమైపోయి మనుషుల చుట్టూ తిరుగుతూ ఎగురుతూ తుల్లుతూ ఆటలాడుతూ ఆ ఆనందంలో అవి కోడి పిల్లలన్న సంగతనే మర్చిపోతాయి సాయంత్రం వేళ తిన బుట్టలో పెట్టి మూత పెట్టిన గతంలో కుదుర్చుకున్న సంబంధాలను గుర్తు చేసుకుంటూ ఆ పెంపకందారుని అక్క అన్న నన్ను బయటికి తీసుకెళ్ళు అంటూ వాటికి తెలిసిన భాషలో అవి పిలుస్తూనే ఉంటాయి అటువంటప్పుడు ఒకసారి బయటికి తీసి చూడండి ఇక ఆ అరుపులు ఆపేస్తాయి అంటే ఆ కోడి పిల్లలు మనుషులపై అంతటి నమ్మకాన్ని పెంచుకుంటాయన్నమాట ఆ కోడి పిల్లలు కొంచెం పెరిగి పిల్ల దశ నుంచి కోడి దశకు మారుతున్న సమయంలో మన వాళ్ళు చాలా మంది ఆ కోడిని ఏదో ఒక అమ్మవారికి మొక్కుకొని ఆ రోజు నుంచి ఆ కోడిని ఆ అమ్మవారి పేరుతో పిలవడం మొదలు పెడతారు అది కోడిగా మారుతున్న ఇంకా తన చిన్న పిల్లనే అని భావిస్తూ అక్క అన్నలతో ఆటలాడుకోవడం కోసం ఇంట్లోకి ప్రవేశించే కోడిని ఇంట్లో వాళ్ళకు బయటికి తరుముతున్నప్పుడు అరేరే తప్పు ఆ కోడిని కొట్టకూడదు అది అమ్మవారు దాన్ని కొడితే పాపం తగులుతుంది అనడం మనలో చాలామంది వినే ఉంటారు ఆ కోడి పెంపకందారు ఇల్లే ప్రపంచం అనుకుంటుంది పగలంతా ఎక్కడెక్కడో తిరిగిన సాయంత్రం అయ్యేసరికి తన ఇల్లు అనుకునే ఇంటికి చేరుకుంటుంది ఇంట్లో అందరికంటే ముందుగా నిద్రలేచి కోడి తన వాళ్ళుగా భావించే ఆ ఇంట్లో వాళ్ళని తెల్లారింది లేవండో ఈ కుక్కరో కో అంటూ నిద్రలేపుతుంది ఈ అనుబంధాలను అప్యాయతలను మరిచిపోయిన మనిషి ఏదో ఒకరోజు కోడిని పట్టుకొని చంకనెత్తుకొని మెడపై చెయ్యేసి దువ్వుతుంటాడు ఆ ఆప్యాయత స్పర్శను చూసిన కోడి ఇప్పుడో చిన్నప్పుడు మా యజమాని నన్ను ఎత్తుకుని ముద్దులాడాడు మళ్ళీ ఇన్నాళ్లకు నాపై ప్రేమ కలిగిందని లోలోపల సంతోషిస్తుంది ఆ తర్వాత యజమాని కోడి ముఖానికి పసుపు రాసి కుంకుమ దిద్దుతుంటే ఆ కోడి ఎన్నడూ లేనిది నాకు మేకప్ వేస్తున్నారు మా యజమాని నన్ను ఇంత అందంగా తయారు చేస్తున్నారంటే బహుశా నన్ను సినిమాకో షికారుకో తీసుకెళ్తారేమో అనుకుంటుంది కల్మశం లేని కోడి ఇంతలోనే ఊహించని పరిణామం ఎంతో ప్రేమగా పెంచిన యజమానే కోడి మెడలను సాగదీసి కత్తితో ఒక్క వేటులో మెడను మొండాన్ని వేరు చేసి ప్రాణం పోతూ గింజుకుంటున్న కోడిని రాక్షసంగా అలుమి పట్టుకోవడాన్ని చూసి ఆ కోడి ఒక్కసారిగా అవాక్కవుతుంది ఎన్నాళ్ళుగా మనసులో దాగి ఉన్న పైశాచిక ఆనందం ఇప్పుడు బయటపడుతుంది కోడి మొండం నుంచి వేరైన తలని కింద పడేసి దానిపై నీరు పోస్తూ పలుకమ్మా పలుకు అనడం మనలో చాలామంది చూసే ఉంటారు ఇటువంటి పరిణామం మనసులో ఉన్న వికృతత్వానికి
పరాకాష్ఠ అని చెప్పుకోవచ్చు. మనిషిపై ఎంతో ప్రేమను పెంచుకొని బంధాలను కుదుర్చుకొని చివరికి ఘోరంగా మోసపోయిన కోడి ఆత్మగా మారి అనంత లోకాలకు పయనమై వెళ్ళిపోతూ తెల్లవారిన దగ్గర నుంచి మనుషుల నోటు నుంచి వెలువడే సూక్తి ముక్తావళిని గుర్తు చేసుకొని ఎగతాళిగా నవ్వుకుంటూ ఆ కోడి ఆత్మ శూన్యంలో అంతర్ధానమైపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ గగన శ్రీకుమార్, పచ్చింటబ్బాయి.